హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక పది రోజుల్లో నవరాత్రులు వస్తున్నాయి కదండీ అంటే నవరాత్రులకి మన అమ్మవారికి స్వీట్లు చేస్తుంటాం కదండి ఆ స్వీట్లు ఒకేసారి చేసి పెట్టి ఉంచుకుంటే అంటే ఒకేసారి అంటే నా ఉద్దేశం బెల్లం పాకం తీసుకున్న తర్వాత నాలుగైదు రకాల పప్పులు వాడుకుని మన ఆ పాకంలో ఈ ఉండల్లా చేసుకుని ఉంచుకుంటే కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం కింద చాలాగే బొమ్మల కొలు అవి పెడుతుంటారు పిల్లలు వస్తారు కదండి వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇలాంటి స్వీట్లు మంచివి కదండి పాకంతో చేసిన స్వీట్ ఏదైనా మంచిది కదా పంచదారకన్నా బెల్లం వాడుకుంటే చాలా మంచిది అంటే బజార్లో కూడా కొనుక్కో అదే మనం పల్లి ఉండలు అలాగే చిక్ పీస్ కొమ్మిశనగలు అంటారు కదండి వాటిని వేయించినవి అమ్ముతారు కదా బజార్లో అవి కూడా తొక్కలు తీసి ఇలాగే శనగ పలుకులు వేయించుకొని తొక్కలు తీసుకొని ఇవేళ అవి తొక్కలు తీసే కార్యక్రమం మా హస్బెండ్కి అప్పుడు చెప్పానండి అంటే పని కొంచెం ఎక్కువ ఉంటున్నప్పుడు ఏదో చిన్న హెల్ప్ అడుగుతాం కదా అలాగా ఆయన తొక్కలు అవి తీసి రెడీ చేశారు శనగ పలుకులకి అలాగే చిక్ పీస్కి తొక్కలు తీశారు అవి మనం ఏంటంటే ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ముందుగా ఇవన్నీ శుభ్రం చేసి ఉంచుకోవాలండి అయితే చూడండి ఆ వేయించిన పలుకులు ని అలా జస్ట్ అంటే కానీ జా ఊదితే కనుక తొక్కలన్నీ పోతాయండి అవి కూడా ఈజీగా తీసేసుకోవచ్చు శనగ పలుకులకి అలాగే మనం చెప్పాను కదా రోస్టెడ్ పీస్ కొమ్మి శనగలు అంటారు కదా వాటికి కూడా తొక్కలు తీసుకుని ఉంచుకోవాలి అలాగే నువ్వులు నువ్వులు వేయించి ఉంచుకోవాలండి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివండి నేను వాడినప్పుడు అలా చెప్తానండి ఎందుకంటే రిచ్ ఇన్ కాల్షియము మన ఆరోగ్యానికి నిత్యం తీసుకుంటే చాలా మంచిది ఏదో ఒక రూపంలో ఇదేంటంటే మెయిన్ సీసామ్ ఉండలు అదే నువ్వులు ఉండలు మనం చూడండి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న ఆడపిల్లలకి ఏంటంటే ఇవి రోజు ఇస్తే కనుక వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయండి ఖచ్చితంగా చేసి చూడండి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక అలాగే లేడీస్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా ఎప్పుడైనా అలా తీసుకుంటే చాలా మంచిది దానికి చూడండి అవన్నీ కూడా చెప్పాను కదా రెడీ చేసి పెట్టుకోవాలండి బెల్లంపాకం తీసుకుని ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనం బెల్లంపాకం తీసుకున్న తర్వాత ఏటి వేటికి అవి అంటే శనగ శనగ పలుకులు శనగ పలుకులు అలాగే చిక్పీస్కి చిక్పీస్ ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే కనుక రెడీ చేసుకుని ఆ బెల్లం పాకం వేటిల్లోకి అవి వేసుకుని ఉండలు చుట్టుకోవాలండి చూడండి ముందు బెల్లం పాకం తీసుకోవాలని చెప్పాను కదా దానికి అలా బెల్లం వేడి చేసుకోవాలండి కొద్దిగా ఎప్పుడు చెప్తున్నాను కదా కొంచెం వాటర్ వేసుకుని మనం చూసుకోవాలి ఇది ఖచ్చితంగా ఉండపాకం రావాలండి వండపాకం రాకపోతే కనుక చేసిన ఉండలు నిలవ ఉండవండి అంటే ఊడిపోయినలా అయిపోతాయి గట్టిగా రావాలి అంటే కనుక నేను చూపించిన విధంగా పాకం తీసుకోండి దాని చూడండి అలా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు సూర్య ఎప్పుడు పాకం ఎలా వచ్చిందో చూసుకోవాలంటే చూడండి అలాగా నీళ్లల్లో కొద్దిగా బెల్లం పాకం వేసి చూసుకుంటే కనుక అది ఉండలా అవ్వాలండి ఉండలా అయిపోతే కనుక ఉండపాకం వచ్చినట్టు నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ టైం రాలేదండి మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉండిన తర్వాత వేసుకుంటే కనుక అగోచూండ స్ట్రింగ్ శ్రింగులాగా వస్తుంది అప్పుడు పాకం వచ్చినట్టు చూసుకుని చూడండి అలా బాల్లో అయిపోతుందండి అయిపోయి అలా సాగిన్లా అవుతుంది ఆ వచ్చి తర్వాత వెంటనే కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే కనుక అది ఇంకా బ్యాక్కి వెళ్ళదండి అంటే మైన గడ్డలా అయిపోవడం అది అవ్వదు ఎందుకంటే నేను ఇప్పుడు నాలుగైదు రకాలు చేస్తానన్నాను కదా అందుకని మనం పాకానికి చిన్న నిమ్మకాయ జ్యూస్ కూడా పిండుకుంటే కనుక పాకం అలాగే ఉంటుందండి ఫస్ట్గా చూడండి నువ్వులు ఉండాలండి చెప్పాను కదా నువ్వులు వేయించిన వాటిలోకి మనం చూసుకోవాలండి ఎంత పాకం సరిపోతుందో తీసుకున్న గెరిటవో లేదంటే అట్ల కాడో ఏదో అది మనం చాలా వేడిగా ఉంటుంది చూడండి కిచెన్ లౌస్ ఉంటాయి కదా వేసుకుని ఆ వేసుకున్నా సరే పాకం చాలా వేడిగా ఉంటుంది నెయ్య నెయ్య చేతికి రాసుకుని మనం వండలు చుట్టుకుంటే కనుక చాలా ఈజీగా అవుతుందండి అస్సలు చెయ్యకాలదు కావాలంటే ట్రై చేయండి ఆ గ్లౌజెస్ తెచ్చి ఉంచుకోండి లేదు కదూ మనం ఇలా వండ వేడిగా చేయలేకపోతే కనుక ప్లేట్కి నెయ్యి రాసి ఇది అలా స్ప్రెడ్ చేసేసి చెక్కిలాగా చాక్తో కట్ చేసుకుంటే కనుక అయిపోతుందండి అంటే చూడ్డానికి బాగుంటాయి కదా ఉండల్లా ఉంటే అందుకని మనం ఉండలు చుట్టుకుంటే బాగుంటుంది అలాగే చెప్పాను కదండి కొమ్మిశనగలు అన్నాను కదా వాటి అన్నింటికి తొక్కలు తీసిన వాటిలో మనం చూసుకోవాలండి దీనికి కూడా బెల్లం పాకం ఎంత సరిపోతుందో మనం ఆ గట్టితో కలుపుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుందండి అప్పుడు అది ఆపేసి ఆ పాకం పక్కన పెట్టుకుని ఒకవేళ మనం అంటే ఒకసారి చేస్తున్నాం కాబట్టి పాకం చల్లారితే కనుక ఒక్కసారి మళ్ళీ మనం వేడి చేసుకుని జస్ట్ అలాగా వేడిగా ఉండగానే ఉండలు చుట్టేయాలండి ఉండలు చుట్టేస్తే అస్సలు విడవండి చాలా గట్టిగా రాయల్లాగా వస్తాయి పాకం చాలా కరెక్ట్గా రావాలి బెల్లం పర్ఫెక్ట్గా ఉండాలి రెండు ఉంటే కనుక చాలా బాగుంటాయి ఉండలు అలాగే ఇది బజార్ శనగపప్పు అంటారు కదండి మనం పప్పు కొబ్బరి కొబ్బరికాయలోకి వాటికి పచ్చ పల్లి పచ్చడికి వాడుకుంటాం కదా ఈ పచ్చి ఈ పప్పు వాడుతూ ఉంటాం కదండి దీన్ని ఈ పప్పును కూడా ఉండలుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి వేటికైనా అదే ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే ఒకేసారి చేసి ఉంచుకుంటే కనుక ఒకరోజు చక్కగా స్నానం అది చేసి మనం ఏంటంటే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చాలా శుచిగా శుభ్రంగా చేస్తాం కదండి అలాగే ఇవి నాలుగైదు డబ్బాలో పెట్టుకుంటే కనుక ఏ రోజు ఆ రోజు మన ఆ దేవుడి వారే పెట్టుకుని ఏ రోజు ఆ రోజు ఈ నాలుగు ఒకేసారి అలాగా అమ్మవారు అంటే మనం ఏంటంటే అయితే పులిహార కానీ లేదంటే స్వీట్లు కానీ చేస్తూ ఉంటాం కదండీ ఏవైనా మనం పండగల్లో పర్వదినాలు లేదంటే పుట్టినరోజులు స్వీట్ వాడతాం కాబట్టి ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి మన ఇంట్లో మన ఇంట్లోనే చేసుకుంటే బెల్లం పాకమే వాడి చేస్తామండి బజార్లో అయితే పంచదార కూడా వాడేస్తారు అందుకని చూడండి ఇది ఆఖరిగా పల్లీలు అండి పల్లీలు కూడా వేయించి తొక్క తీసిన దాకా చూపించాను కదా వాటికి కూడా మనం ఎంత పాకం పడుతుందో అంత పాకం చూసుకుని దాన్ని బట్టి ఉండకి సరిపడా చూసుకుంటే కనుక అయిపోతుందండి మధ్యలో ఒకవేళ చెప్పాను కదా చల్లారితే బెల్లం పాకం ఒకసారి వేడి చేసుకోండి వేడి చేసుకున్న దాంట్లో మనం ఎన్ని అయితే అన్ని ఉండలు అన్నీ చుట్టుకుని చక్కగా నిలవబెట్టుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి అంటే ఒకే రకంగా ఇస్తే బాగోదు కదా నాలుగు రకాలు చేసాం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇవ్వచ్చు అలాగే దేవుడికి ప్రసాదాలు కూడా చెప్పాను కదా ఎలా కావాలంటే అలా వీలుగా ఈ స్వీట్లు మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో ఒక పెట్టండి చూడండి ఎంత గట్టిగా వచ్చాయండి నువ్వులు కూడా చాలా బాగా చూడండి మీకు సౌండ్ కూడా అందుకే తెలియాలనే నేను జస్ట్ అలా చూపిస్తున్నానండి ఉండలు ఖచ్చితంగా పదిహేను ఇరవై రోజుల వరకు అంతకన్నా ఏవి ఏ వస్తువు కూడా మెరీ మరీ నిలవ ఉంచుకున్నా బాగోదండి ఏ వస్తువు కూడా అందుకే ఎప్పుడూ కూడా అయితే నెల లోపే చెప్తానండి పది రోజులు పదిహేను రోజులు లేదంటే పదిహేను రోజులు ఇరవై రోజులు అంతకన్నా నిలవ పెట్టుకుంటే బాగోదు ఏ వస్తువు అని ఫ్రెష్గా ఉండదు అందుకని అలా తీసుకునేలాగా మీరు కూడా ఈ నాలుగు రకాలు ఉండలు ఇలా ట్రై చేసి ఎలా కుదిరినాయో నాకు ఒక కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం చేతుల్లో అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి అన్నీ కూడా అలా డబ్బాలో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇవ్వడానికైనా మనం తీసుకోవడానికైనా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తప్పకుండా నువ్వులుండలిచ్చి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిదండి వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి సో మీరు కూడా ఈ ఉండలు తప్పకుండా ట్రై చేసి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి ఉండలు చూడండి మంచి బంగారు రంగులో ఎంత బాగున్నాయో బెల్లం మంచిగా ఉంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బెల్లం ఉండలు చాలా బాగుంటాయి